పట్టుకోవాలని అనుకోవాలి కానీ భగవంతుడిని కూడా పట్టేసుకుంటారు పోలీసులు. పోలీసుల సహకారంతోనే ప్రొఫెసర్ శ్రీలక్ష్మి తప్పించుకుని తిరుగుతుందన్న మాటలకు ఫుల్ స్టాప్ పెట్టారు పోలీసులు. రాష్ట్రాలన్నీ జల్లెడబెట్టిన పోలీసులు పోలీస్ ప్రాస్ ప్రయోగించి ప్రొఫెసర్ లక్ష్మిని పట్టేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాలను పూర్తిగా ఉపయోగించుకొని లక్ష్మీ జాడ కనిపెట్టిన పోలీసులు బెంగళూరులో ఆమెను అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ లక్ష్మి కేసులో పోలీసులకు ఎలాంటి అడుగులు వేశారు, ఆ కేసులో పురోగతి ఏంటి అన్న విషయాలపై గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్తో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. పెనుసంచలనం సృష్టించిన మెడికో విద్యార్థి సంజయరాణి మృతికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ శ్రీలక్ష్మిని నిన్న బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఈరోజు మీడియా ముందు అరెస్ట్ చేసి ఇప్పుడే కోర్టుకు కూడా హాజరుపెట్టడం జరిగింది. అయితే 20 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న ప్రొఫెసర్ శ్రీలక్ష్మి ఒక 16 ప్రాంతాల్లో పర్యటించినట్టుగా పోలీసులు ఇప్పటికే పూర్తిగా దర్యాప్తు చేశారు. అయితే దీనికి సంబంధించి ఐజీ సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, 20 రోజుల పాటు ఆమెను ఏ విధంగా ట్రీట్ చేశారు? ఆమె ఇనిషియల్గా ఇది ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి కేసు. ఆ కేసులో బెయిల్ నీకు త్వరగా వచ్చేస్తుందిలే అని చెప్పి మిస్లీడింగ్ చేయడం వల్ల ఆమె వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి అట్లా ఆమె వెళ్ళిపోయింది. ఈ 16 ప్లేసులకి వెళ్ళడానికి తిరుగుతూ ఉంటే ఈ 8 పోలీస్ టీమ్స్ ఫామ్ చేసి దాన్ని ఒక సమగ్రమైన ఇన్వెస్టిగేషన్గా చేయాల్సి వచ్చింది. చివరికి ఈ 16 ప్లేసుల్లో వాళ్ళు తిరుగుతున్నా కూడా చివరికి బెంగళూరులో లాస్ట్ 4 డేస్ వాళ్ళు ఉన్నారన్న సంగతి మాకు తెలియడం వల్ల కేంద్రీకృతమైన ఇన్వెస్టిగేషన్ చేశాం. అండ్ ఆ కాయిన్ బాక్స్ మిషన్ వాడితే ఇక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళ నెంబర్కి ఆ కాయిన్ బాక్స్ ఏ ఏరియా అని తెలుసుకొని బెంగళూరులో ఆ 120 లాడ్జీలను ఒక రోజులో వెతకడం, ఒక 10 గంటల్లో వెతకడం జరిగింది. ఆ లాడ్జ్ ఫైనల్గా ఒక లాడ్జ్లో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు అంటే కార్డు వాడారు. కార్డు వాడింది ఎప్పుడు అంటే 11వ తారీఖు. ఆ కార్డు వాడటం వల్ల ఆ డేటా తెలిసింది. ఆ బ్యాంకులు సంబంధించిన బ్యాంకులకి మేము ఈమెయిల్ ఇచ్చి వాళ్ళతో త్వరగా మేము కరస్పాండెన్స్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ త్వరగా వచ్చింది. ఆ బ్యాంక్ ఎంప్లాయ్ ఒక ఆయన కోటక్ బ్యాంక్ ఆయన ఇంట్లో ఉన్నారని తెలిసింది. వాళ్ళకి వీళ్ళకి ఇతరులు ఎవరో సహకరించారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేశాం. అండ్ ఈ వాళ్ళని పట్టుకొచ్చిన తర్వాత 14 అవర్స్ బై రోడ్ ట్రావెల్ చేసి ఇక్కడ వాళ్ళని చూపించడం జరిగింది. 20 రోజుల పాటు వీళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు, 20 రోజుల పాటు 16 ప్రాంతాల్లో పర్యటించారని చెప్తున్నారు. అప్పుడు పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారు ఆ 16 రోజులు? వాళ్ళు ఫోన్లు ఆఫ్ చేసుకొని తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు 2-3 రోజులు గ్యాప్లో ఉండేది. చివరికి పట్టుకోగలిగాం. ఇనిషియల్గా మరి ఆ కేసులో గుంటూరు లోకల్ వాళ్ళు సరి చేయకపోవడం వల్ల అది చేదాటిపోయారు. ఆ తర్వాత మాత్రం పోలీసులు సర్దుకొని సైంటిఫిక్గా వెళ్ళారు. టీమ్స్ ఎక్కువ ఫామ్ చేసి దానివల్ల మేము చేయగలిగాం. సార్, ఈ కేసులో ప్రొఫెసర్ శ్రీలక్ష్మినే కాకుండా మిగతా ముద్దాయిలకు కూడా ఏదైనా చర్యలు తీసుకుంటారా వాళ్ళ మీద కూడా? ఇంకా ఎవరైనా ఉన్నారేమని మీకేమన్నా సమాచారం? ప్రొఫెసర్ లక్ష్మి గారు కాకుండా ఇంకొక 5 ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేశాము. అండ్ ఈ అరెస్ట్ అయిన వాళ్ళందరిలో వాళ్ళ గురించి ఫర్దర్గా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ ద్వారా ఫోన్ల డేటా ద్వారా ఇంకెవరన్నా వాళ్ళకి సహకరించారా ఎలా చేశారు అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. ఛార్జ్ షీట్ నాటికి కంప్లీట్ షేప్ వస్తుంది. సార్, మొత్తం మీద చూసుకుంటే రాబో ఇలాంటి ఘటనలు జరగకుండా మీరు చర్యలు తీసుకోబోతున్నారు రాబో రోజుల్లో? ఇక్కడ బేసికలీ ఒక హెల్ప్ లైన్ లాంటిది ఉంటే ఇలాంటి జరిగేది కాదు. సెన్సిటివ్ పర్సన్స్ సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ చేసుకోకుండా వాళ్ళకి హెల్ప్ లైన్ ఉండాలి. హెల్ప్ లైన్ అనేది స్టూడెంట్ లెవెల్లో ఉండాలి, హాస్పిటల్స్ లెవెల్లో ఉండాలి, ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ఉండాలి, పోలీస్ లెవెల్లో కూడా ఉండాలి. ఓకే, రైట్. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే తప్పు చేసిన వారిని చట్టం ఎప్పుడు వదిలిపెట్టదు అన్న చందంగా పోలీసులు కూడా ఆ యొక్క ప్రొఫెసర్ శ్రీలక్ష్మిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు కూడా దీనికి పూర్తిగా ఒక పక్క ప్రణాళికతో ఈ యొక్క ప్రొఫెసర్ శ్రీలక్ష్మిని ఎట్టకేలకు అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. కెమెరా పర్సన్ వెంకటతో పవన్, న్యూస్ ఇండియా టీవీ, గుంటూరు.